దేశంలో నాలుగో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు, ఏపీ, బీహార్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 26న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంటుంది. మే 13న పోలింగ్ నిర్వహిస్తారు. ఇక జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. దేశంలో నాలుగో విడత ఎన్నికలకైతే నోటిఫికేషన్ విడుదలైంది. ఇక ఏపీ, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు, అలాగే ఏపీ, బీహార్ అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇవాళ నుంచి ఈ నెల 25 వరకైతే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఈ నెల 26న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కూడా చేపడతారు. ఈ నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి ఈ నెల 29 వరకైతే గడువు ఉంటుంది. ఇక మే 13న అయితే పోలింగ్ నిర్వహించి జూన్ 4న ఫలితాలు అయితే విడుదల చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేసి చెప్పి అందించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఎలా ఉంది అక్కడ నామినేషన్ల పర్వం? ఈ రోజు నుంచే స్టార్ట్ కాబోతోంది. అయితే ఎవరెవరు ఈ రోజు నామినేషన్ వేసే అవకాశం ఉంది, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధమైనటువంటి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు అక్కడ, ఏ విధంగా ఉన్నాయి? దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల అయింది. మరి కొద్ది గంటల్లోనే అన్ని రాష్ట్రాలు ఏదైతే ఇంత వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. అయితే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలని ముందే ముందుగానే నియమించడం జరిగింది. రూపకల్పన చేయడం జరిగింది. అయితే ఈ రూపకల్పనలో భాగంగా ఎవరు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళి కానీ నిబంధనలు కానీ ఉల్లంఘిస్తే కనుక వాళ్ళ మీద ఎన్నికల సంబంధించినటువంటి చర్యలు కూడా ముందుగానే చెప్పడం జరిగింది. అయితే అన్ని రాష్ట్రాలతో పాటు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ప్రధానంగా 2 లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుంది. బీహార్ తో పాటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరగనుంది. మిగతా రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు మాత్రమే పరిస్థితుల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్నికల ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాల్లో కూడా 6 మంది ఎన్నికల నామినేషన్ పత్రాలు సమర్పించడం ఉన్నారు. అయితే నామినేషన్ వేయటానికి ఉన్న అభ్యర్థులు రాలేని పక్షంలో ఉంటే కనుక వాళ్ళ తరఫు నుంచి ఇవ్వడానికి కూడా వాళ్ళ తరపు నుంచి వేరే ఉదయం పంపించడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి ఫీజు కానీ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్రూవిట్లో పొందుపరచాల్సినటువంటి అంశాలని కానీ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ తో పాటు అన్ని అంశాలను కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎన్నికల నామినేషన్ ని స్వీకరిస్తామని చెప్పిన 6 రోజులకు ముందుగానే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎంపీలందరూ కూడా కలెక్టరేట్ లో నామినేషన్ వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా స్థానిక ఉన్నటువంటి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసు ఆర్ఓకి నామినేషన్ పత్రాలు సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, అలాగే శ్రీనివాస్, ఇప్పుడు ఏపీకి సంబంధించి అంటే తెలంగాణలో చూసుకుంటే ఈ రోజు బీజేపీకి సంబంధించిన నేతలు అయితే నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అయితే మరి ఏపీకి సంబంధించి ఎవరైనా ఈ రోజు దాఖలు చేసే అవకాశం ఉందంటారా నామినేషన్ కి సంబంధించి?
ఏపీ నుంచి పూర్తిగా టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలు ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు. అలాగే వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు. అయితే ప్రధానంగా 22 నుంచి 25 మంచి రోజులు కావడంతో కూడా 22 నుంచి 25లో ఎక్కువ నామినేషన్లు వేసే అవకాశం ఉంది. అయితే మరో పక్క నుంచి వామపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ అంటే అలయన్స్ లో భాగంగా బీజేపీ కూటమిలో కూటమిలో భాగంగా టీడీపీ బీజేపీ నామినేషన్లు వేస్తున్నారు. అదేవిధంగా జనసేన అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల నామినేషన్లు వేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసినట్టు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి వామపక్షాలకు సంబంధించి పొత్తులు వెళ్తున్న భాగంలో వాళ్ళు కూడా కొన్ని చోట్ల నామినేషన్లు వేసేటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు చెప్పండి, తెలంగాణలో ఈ రోజు అయితే బీజేపీకి సంబంధించిన 2-3 నేతలైతే ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ విధమైనటువంటి చర్యలు అలాగే ఏర్పాట్లు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి నామినేషన్లకు స్వీకరణకు సంబంధించి? మమతా, ఈ పోర్టు ఫేజ్ కు సంబంధించి లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోర్టు ఫేజ్ లో ప్రధానంగా తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు, అట్లాగే ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం, ఈ వీటికి నామినేషన్లకు సంబంధించి ఇవాళ ఉదయం 11 గంటలకు నామినేషన్ల కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఈ రోజు కాంగ్రెస్ కు సంబంధించిన మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి, అట్లాగే మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇటు వంశీచంద్ర రెడ్డి నామినేషన్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇటు ఈటల రాజేందర్ కు సంబంధించి నామినేషన్ కు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈ నెల 25వ తేదీ వరకు ఈ నామినేషన్ల కార్యక్రమం కొనసాగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అట్లాగే 26వ తేదీన ఈ నామినేషన్లకు సంబంధించిన పరిశీలన ఉంటుంది. 29వ తేదీన విత్డ్రాయల్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు రంగంలో ఉంటారో వాళ్ళు విత్డ్రాయల్ చేసుకోదలుచుకుంటే 29వ వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్, ఆ తర్వాత జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే ప్రధాన ఇలైన బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ లో దాదాపుగా అభ్యర్థులను ప్రకటించారు. ఆ 17 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించి ఇంకా 3 అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, దీనికి సంబంధించి కసరత్తు జరుగుతుంది. ఇవాళ రేపు ఈ 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశం ఉంది. ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు బి ఫామ్ లు అందజేయనున్నారు. అట్లాగే ఎన్నికల ఐసీ ఏదైతే పరిమితి విధించిందో, 95 లక్షలు ఒక అభ్యర్థి ఖర్చు చేసే విధంగా పరిమితి ఉందో, ఆ 95 లక్షల చెక్కును అభ్యర్థులకు కేసీఆర్ అందజేయనున్నారు. దీంతో పాటు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ తరఫున ఏ రకంగా ప్రచారం నిర్వహించాలి, కేసీఆర్ ఇప్పటికే చేవెళ్లలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత జహీరాబాద్ లోక్సభ పరిధిలోకి వచ్చే సుల్తానాబాద్ లో 2 రోజుల క్రితం ఆయన బహిరంగ సభ నిర్వహించారు. రానున్న రోజుల్లో బస్ యాత్ర ద్వారా 100 అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టూ వచ్చే విధంగా కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా రేపటి నుంచి విస్తృతంగా నియోజకవర్గానికి 3 సభలు లేదా రోడ్ షోలు నిర్వహించే విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ సంబంధించిన అగ్రనేతలు సోనియా, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా తెలంగాణకు సంబంధించి ఈ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్నికలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు ఎన్నికల సంఘం చేసింది. సిఎస్ శాంతకుమారి, డీజీపీ రవి గుప్తా వీళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు వికాస్ రాజ్ సిఇఓ ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు. టెలికాన్ఫరెన్స్లు కానీ వీడియో కాన్ఫరెన్స్లు కానీ నిర్వహిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వికాస్ రాజు సూచించడం జరిగింది. Right, thank you Vasu, thanks for the details.